Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమిత్ షా కరుణ కోసం చంద్రబాబు అలా. ఆయన దేశానికి హోంమంత్రి, ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన హోదాలో ఉన్నారు. ఇక బీజేపీకి కూడా సర్వం సహా ఆయనే. మోదీ ఆయన వేరే కానే కాదు. అలాంటి అమిత్ షాతో కరచాలనం చేయాలని తెలుగుదేశానికి చాలా కాలంగా ఉంది. ఆ మధ్యన అంటే గత ఏడాది పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని చంద్రబాబు హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి కూడా వెళ్ళి ప్రధానిని, హోంమంత్రిని కలవాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఇక అమిత్ షా పుట్టినరోజుకు శుభాకాంక్షలు కూడా చంద్రబాబు చెప్పారు. అయినా సరే బీజేపీ మనసేంటో మాటేంటో కూడా టీడీపీ నేతలకు తెలియడం లేదు. ఇప్పుడు మరోసారి అమిత్ షాకు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీలో రాజకీయ కక్షతో అరెస్టులు చేస్తున్నారని చంద్రబాబు అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ని ఆయన ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. నారాయణను అరెస్ట్ చేయడాన్ని అక్రమం అని పేర్కొన్న చంద్రబాబు అమిత్ షాకి దీని మీద గట్టిగానే ఫిర్యాదు చేశారు. మరి ఈ లేఖ మీద అమిత్ షా ఎలా స్పందిస్తారన్నది చూడాలి. ఆయన దేశానికి హోంమంత్రి అయినా ఏపీ వ్యవహారాల మీద ఎంతమేరకు జోక్యం చేసుకుంటారు అన్నది కూడా చూడాలి. ఏపీలో వైసీపీ సర్కారు ఉంది. అది కేంద్రంలోని బీజేపీతో సన్నిహితంగానే ఉంటోంది. పైగా ముందు రాజకీయ అవసరాలు ఉన్నాయి. మరి ఈ సమయంలో టీడీపీ ఫిర్యాదు మేరకు అమిత్ షా రియాక్ట్ అవుతారా అన్నది కూడా ఆలోచించాలి. సాధారణంగా ఢీ అంటే ఢీ కొట్టే రాష్ట్రాలలో రాజకీయం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. దానికి ఖచ్చితమైన ఉదాహరణ పశ్చిమ బెంగాల్. అక్కడ బీజేపీ విపక్షంలో ఉంటూ ఎన్ని రకాలుగా మమతా బెనర్జీ సర్కార్ చేతిలో ఇబ్బందులు పడుతోందో అందరికీ తెలుసు. మరి తన సొంత పార్టీ ఇబ్బందులలో ఉన్నా అమిత్ షా ఎంతవరకు జోక్యం చేసుకోవాలో అంతవరకే అన్నట్లుగా ఉంటున్నారు. అలాంటిది ఏపీలో జోక్యం చేసుకోగలరా? ఈ సంగతులు ఏవి టీడీపీ అధినాయకత్వానికి తెలియవని అనుకోరు. అయితే ఇక్కడే ఉంది రాజకీయం. అమిత్ షా తన లేఖ మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నదే చంద్రబాబు కావాలి. ఆయన సానుకూలంగా రియాక్ట్ అయితే మాత్రం రేపటి రోజున బీజేపీతో చెలిమి చేసేందుకు ఎంతో కొంత ఆశ ఉంటుంది. అలా కాకుండా పట్టించుకోకపోతే మాత్రం మళ్ళీ ప్రయత్నాలు ఇలా చేస్తూనే ఉండాలి. ఏది ఏమైనా అమిత్ షా కోర్టులోకి బంతి ఒకటి వేసి టీడీపీ రిజల్ట్ కోసం చూస్తోంది అంటున్నారు. మరి షా ఏం చేస్తారు? వెయిట్ అండ్ సీ.